అరవద్దండి రామచంద్ర రాజు గారు అభిమానిగా ఇప్పటి వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలను కొనసాగిస్తూ మరి జయంతి పురస్కరించుకొని ఆయన సంభాలను నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఒక సంతోషదాయకం ఒక శుభ పరిణామంగా భావిస్తూ రానున్న రోజుల్లో మరి మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఏదైతే ప్రతి దేవుడు సమాజమే దేవాలయం అని గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మేడం గారు అండి నిజం గెలవాలనే నినాదాలు ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి మహాకూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన దిశగా కూడా రాబోతుందని ఆయన యొక్క ఆశీస్సులు ముందుగా వచ్చి ఈ రోజున మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం తిరుపతి లాగంలో ఏదైతే పార్టీ పుట్టి పెరిగి ఇప్పటి వరకు కూడా 101 జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం కాబట్టి ఇచ్చేసినటువంటి మన
రామచంద్రరాజు గారికి అభిమానిగా ముందు ఇక్కడ ఘనంగా నివాళులర్పించి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషించవలసి వారికి కూడా తప్పకుండా ఆ కలిగిన ఆశీస్సులతో ఇండిన రోజులు ఆయన ఆరోగ్యాలు కైసల్యాలతో వారి కుటుంబం అంతా కూడా ఇలాంటి దాన్ని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.